సరే మానేశారు. 12 వయసులకి ఆదిత్యారని వచ్చారు. వచ్చి అన్నారు, ఆ దండల వాళ్ళు రుద్ర ముగ్గురు దండలు ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేశారు, ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసే దండలు పట్టుకుని వెళ్ళిపోవాలని చెప్పారు. సరే ఎవరైనా ఉంటారండి, అసలు ఆ దండల వాళ్ళలో కూడా ఆయన ఉన్నాడు. అంచేత వాళ్ళు బాధపడకూడదు అని డబ్బు ఇచ్చి వాళ్ళు పంపించమన్నారు. కాకినాడ నుంచి వైవి నరసింహారావు గారు దొరగారు ఉంటారు. ఆయన అన్నారు, బాబా 3 ఎకరాల భూమి మీకు ఇచ్చేద్దామన్నది, నాకు ఎవరి పేరుని రిజిస్టర్ చేయించడం అని అడిగారు. ఇవన్నీ నాకు ఎదుర్కొంటే జరిగింది చెప్పారు. అంటే ఎవరు ఇంకోళ్ళు అయితే ఉంటారండి, నువ్వు ఉండి కాకినాడ నేనుండి అహ్మద్ దగ్గర భూమి అమ్మాయి దగ్గర ఇచ్చేయంటూ ఉంటారు సాధారణంగా పర్వాలైతే అవతారు కూడా డబ్బు కానీ ఎవరి పేరుని ఏంటి, నీ పేరుని ఎట్లా పెట్టుకో, దాని మీద వచ్చి ఆదాయం పేదవాళ్ళకి ఖర్చు పెట్టి అంటే పేదవాళ్ళు అంటే అడుక్కునేవాళ్ళా అని అడిగారు. భార్య భర్త ఇద్దరు కష్టపడి పనిచేస్తారు, అయినా వాళ్ళకి జీవనోపాధి కలవడం కష్టం, వాళ్ళు అడుక్కోవడానికి రారు, అలాంటి వాళ్ళని నువ్వే ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్ప్ చేయని చెప్పారు. పేదవాళ్ళకి ఎంత చక్కటి డెఫినేషన్ అండి. సరే ఇది ఈ మైత్రి అయిపోయింది. ఇలాంటి బాబా చిన్న తప్పుడు చేస్తారు నైట్ సహవాసుల్లో. నేను ఇవన్నీ కొన్ని కొన్ని నా స్వయంగా తెలియని కొన్ని ఇరుచి వాళ్ళు చెప్పినవి కూడా ఉంది. ఇలా ఇలా ఓకుంటే కూడా ఏంటో తప్పుడు అంటూ ఉండేవారు రాత్రి డ్యూటీ చేసేటప్పుడు. ఇలా కదులుతుంటే ఏంటి అసలు కదులుతావు, నాకు నిద్ర పట్టకుండా అన్నాను. ఒకసారి ఒక హోటల్లో దిగినప్పుడు వాళ్ళు లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం ఇలాగే మైక్ పెట్టి దంచేస్తున్నారు. ఈ రాజే గురువు పెట్టిన నిద్ర ఏమిటి మన ఇలాంటి అని ఆయన నిద్ర పట్టట్లేదన్నారు. వాళ్ళు మైక్ పెట్టేసండి ఎలా నిద్ర అవుతున్నారో చూసావా అని మొన్న లేచి మీకు ఏమిటి ఆలోచనలు వచ్చాయని అడిగారు. ఆయన దగ్గర పాపం వాళ్ళు ఇలా గుర్రం చూపించుంటారు, ఇలా చూసినప్పుడు ఎవరికైనా చూసి ఏదైనా థాట్ వస్తే ఏం ఆలోచించుకుంటావు బాబా అడుగుతారేమో ఇంకా. సరే బాబా ఇలా అనుకున్నాం, ఇలా అనుకుంటే నేను నిద్ర పట్టలేదన్నా, మరి వాళ్ళు మైక్ పెట్టి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం దంచేస్తుంటే మీరు రాగే నిద్ర ఏమిటి అని అడిగారు. ఏమిటి వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తున్నారా, భగవంతుని ప్రార్థిస్తే నాకు వినబడాలి, నాకు ఏం వినబడలేదు అందుకే వండుతున్నాను అన్నారు. సౌండ్ పొల్యూషన్ తప్ప అందులో హార్ట్ లేదండి. టైం ఒకసారి పిల్లలు సహవాస ఇక్కడ జరుగుతుంటే పిల్లలు పిల్లలు అల్లరి చేస్తున్నారు. అల్లరి చేస్తే అంటే భరుచి అన్నాడే పిల్లలు అతను కూడా అతను పంపించాను పిల్లరా అన్నారు. ఏమి చెప్తున్నావు అన్నారు. పిల్లలు చేసినా లేఖలు పంపించామని అన్నారు. నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు నా దగ్గర అన్నారు. 20 ఏళ్ళ నుంచి ఉన్నాను బాబా అన్న. 27 నేను నిన్ను భరించాను, 5 నిమిషాలు నువ్వు వాళ్ళని భరించలేకపోతున్నా. ఎక్కడి నుంచి ఎక్కడికి అలా 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 దొంగ సద్గురు చాలామంది వచ్చేస్తున్నారు కదా బాబా, దొంగ సద్గురు మంచి సద్గురువుడు మాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. కానీ అసలు నువ్వు మంచివాడు అయితే నీకే తెలుస్తుంది. వీడు దొంగ వాడు దొంగ పేరు గతుకున్నారు. చెప్పాను కదా ఈ మధుసూదన్, మధుసూదన్ అంటే చక్కగా పాట పాడతానని పేరు అన్నది కదా అది చెప్పాను. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం గురించి ఏదో చెప్పారు. మధుసూదన్ వాళ్ళ ఇంటికి వెళ్ళామా చెప్పాలి. ఆ గురు ప్రసాదం ఉండగా దర్శనం అయిపోయాక వాళ్ళ హౌస్ విజిట్ వెళ్తున్నాను, ఎవరైనా వెనకాల వచ్చేవాడు అంటే ఫాలో అవ్వండి అన్నారు. ఆవేళ మధుసూదన్ ఇంటికి వెళ్తున్నారు బాబా. సరే నేను మా రాజుగారు యాదవులు రామం గారు ఉండేవారు, మేము ముగ్గురం ఓ టాక్సీ తీసుకుని బాబా గారు ముందర ఇంకో 5 గారు కార్లు వెనకాల
అని వెళ్ళాం. మధుసూదన్ ఇల్లు చాలా సందు. ఒక ఆటో వెళ్ళి అన్నట్టు కొంచెం వెళ్ళాలనుకుంటుంది, కారు వెళ్ళదు. ఇక్కడి నుంచి అంటే అతడు అతను బాబా పట్టు చీరలు ఈ సందు నుంచి బాబా నడుస్తారని అలా పట్టు చీరలు అలా పరిచేసాడు ఆ సందు. సరే బాబా కారు దిగారు. సిద్ధుడికిన కుమారు ఇంకా గొడుగు పట్టుకున్నాడు. బాబా ముందు నడుస్తున్నాడు, మేము అందరం వెనకాల నడుస్తున్నాం. ఆ పట్టినున్న వాళ్ళు అలా పువ్వులు దొరుకుతాను గొప్ప సీన్ అలా ఇటు ఇటు జరుగుతున్నాడు. నాకు అలా ముందు నడుస్తున్నారు, మేము అలా నడిచారు. లోపలికి ఇలా కాళ్ళు కూర్చున్నారు. కూర్చున్నాక బ్రెడ్ పాలు మధుసూదనికి ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ సోమాసం ఇచ్చారు. నేను ఆ లాస్ట్లో కూర్చున్నాను, దూరంలో ఉన్నాను. కూర్చోడం చూడలేదు, నించున్నా. బాబు తింటున్నారు, వీళ్ళందరూ తింటున్నారు. అబ్బా ఆ తింటున్న రెట్టు పక్క నాకు పెడితే ఎంత బాగుండునో అనుకున్నా అనుకున్నా అనుకోవడమేంటి ఇలా అన్నారు. ఇలా అంటే జనం వచ్చి నాకేమి ఎలా తెలియదు, ఇలా అంటే అంతమంది నిలబడున్నా నాకేమి ఎలా తెలుసు, ఇప్పటికీ తెలియదు ఎలా. సరిదిగా జనం మధ్య నుంచి ఇలా 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 దగ్గర పెట్టాను. నా రెట్టు పక్క కొరి ఇలా చేతిలో పెట్టాను. అసలు ఎందుకు వచ్చామని ఆయన అడగలేదు. ఇలా అంటే నాకే నాకు తెలియదు అంటే హృదయ భాష వింటాడు అని చెప్పడానికి నాకు అంతకంటే వేరే అంటే బాబా దగ్గరికి వచ్చాక ఎవరికి వంగలేదు, లొంగలేదు, కొంగలేదు, పొంగలేదు, ఇలా కాలక్షేపం చేస్తాడు. బాబా దగ్గర వచ్చాక బాబా దగ్గర రాకముందు లేదు వేరేంటి అసలు ఎంత ఎవరికైనా మీకు వయసు ఎంత అంటే బాబా దగ్గరికి వచ్చింది చెప్పాలట. నేను 20 సంవత్సరాలు వచ్చాను, నాకు ఇప్పుడు 85, నాకు వయసు 60 అనే చెప్పాలి. బాబా మిగిలిన ఇప్పుడు అంతా వేస్ట్. బాబా దగ్గరికి వచ్చాక ప్రతి పార్ట్ ఓవరాలింగ్ చేసి మళ్ళీ బిగించి మనిషిని తయారు చేస్తాడు నేను. అలాగే ఒక సినిమాలో కూర్చున్నాం అనుకోండి, ఆ హీరో ఏడుస్తుంటే ఏడుస్తాం, నవ్వుతే నవ్వుతూ ఉంటాం. అది మామూలు నిత్య ప్రపంచంలో ఉన్నవాడు. బాబా దాంట్లోకి వచ్చే క్యాబిన్లో గడిపోతాం. సరిగ్గా బొమ్మ పడుతుందా లేదు క్యాబిన్లో ఉన్న షోషోకి సెకండ్లోకి ఏడవడు క్యాబిన్లో ఉన్నవాడు. మనం బాబాను చూసి క్యాబిన్లోకి వచ్చేస్తాం. బొమ్మ సరిగ్గా పడుతుందా లేదా వాడు హాయి మనం కూడా అలా ఉంటాడు. థియేటర్లో ఉన్నాడు ఏడుస్తాడు, నవ్వుతూ ఉంటాడు. వాడు ఎవరినైనా చెప్పి ఏమంటే చేయాలి కదా, ఈ కొబ్బరికాయ కొట్టాలి కదా, సదాది లేదంటే నువ్వు థియేటర్లో ఉన్నవాళ్ళు అండి మీకు ఎలాగే కనిపిస్తుంది కానీ ఉన్నట్టు ఉంటుంది. వాడు సృష్టిలో ఉన్నవాడు, మనం సృష్టికర్త దగ్గర ఉన్నాం. అంటే వాళ్ళు ఏం పర్వాలేదు అనిపిస్తుంది. ఒకటి ఇంటికి తీసుకెళ్ళి ఏమంటే మన దేవుడి మందిరం చూసేదో అని అడుగుతుంటారు. బా ఎలా ఉందని చూస్తాం మేము, ఏమంటే ఏమో అనం కదా. చాలా ఫోటోలు ఉన్నాయి, ఎలా ఉందండి అన్నారు. ఏదే ఉంది మీరు నమ్మక అందరినీ అనుమానిస్తున్నారేమో అనిపించింది నాకు అనిపించింది. అంటే ఒక బ్యాంకుది వాడా చేస్తే ఇంకో బ్యాంకు దేవాలి ఉంటుంది కదా అని వాళ్ళు ఎక్కడ పెడుతున్నట్టుగా అనిపించింది నాకు. వాళ్ళు చక్కటి పెన్సిల్ వేస్తుంటారు కదా. మా వెంకటి గారు మీరు మహిళబాద్ వెళ్తున్నారు కదా, అసలు అక్కడ శనిసింగనాపూర్ దగ్గర వెళ్ళండి, ఇంకుడు వెళ్ళండి వెళ్ళండి, బాగారు వెళ్ళండి, పెద్ద కదా అలాగే వెళ్ళండి అలాగే వెళ్ళండి. అస్తమానం వెళ్ళారా వెళ్ళారా అని అడుగుతుంది. నాకు శనిపోయాక అవతార పురుషుడు దొరికాడు, ఇంకా మళ్ళా శనిసింగనాపూర్ ఉంది కన్నా ఇంకా అంటే సమాజంలో రకరకాల మనుషులు ధర్మం ఇవ్వబడ్డదని లేదు. ఒక పండితుడు, ఒక పండితుంటే కొంచెం పేరున్నాయన బాబా సెంటర్ రమ్మన్న. మన గొప్ప కదా మన నాలెడ్జ్ అంటే బాబా నాలెడ్జ్ ఏ స్క్రాప్ లేదు. అని వచ్చేది ఆ వేళ నేను సెంటర్కి వెళ్ళడం కుదరలేదు. కొంచెం పండితుల వాళ్ళకి కొంచెం వేషితో అది ఉంటుందని పలకరించాలని ఎవరు పలకరించే వాళ్ళు లేదు. అది మామూలు సెంటర్లో కాదు రోజు నిండిపోయాడు. మొన్న అడిగితే సత్యానికి సెంటర్కి వెళ్ళాను, ఏదో ఆరితేదో ఈ దాకా ఉన్నాను అనుకోండి మీరు వస్తా అన్నారు రాలేదు.
ఎవరు ఎందుకు వచ్చారు, ఏమిటి ఏమిటి మీరేమిటి, ఎవరు ఏమి అడగలేదు అన్నాడు. ఏం చెప్పాం, సరే నిత్య జీవితంలో మీరెవరు మీరెవరు అని అడుగుతూ ఉండి నేనెవరో తెలుసుకోవడం మర్చిపోయి సెంటర్కి వెళ్తామండి. నేనెవరో తెలుసుకోవడానికి సెంటర్కి వెళ్తాం, మీరెవరో తెలుసుకోవడానికి వాళ్ళు ఎవరు సెంటర్కి వెళ్ళరండి. ఆహా అయితే ఇది బాగానే ఉంటుంది అంటే వాళ్ళు పలకరిస్తూ ఉండాలి. మీరు ఏం చేస్తారు, మీరు తహసీల్దార్ బాబు మీరు కలెక్టర్ అంటూ ఉండాలి మన సెంటర్లో. అదేమో అడగం కదా, నిత్య జీవితంలో విసిగెత్తి మీరెవరో అడగడం మానేది, మీరెవరో తెలుసుకోవడం కోసం సెంటర్లు వెళ్ళాలి. ఇది ఒక్కటి చెప్పేసి పూర్తి చేస్తా. ఒక చోట రామాయణం చాలా చక్కగా చెప్పారు, ఎంత భక్తి శ్రద్ధలతో విన్నారు. ఆ స్వామీజీ కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం వచ్చేసింది, ఇంత భక్తులు ఉన్నారు ప్రపంచంలో. రాముడు పట్టాభిషేకం సంతోషించారు, అరణ్యవాసం అంతే కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నారు, పరమానందహరితలో వినేశారు. అప్ప ఇంత భక్తుల వీళ్ళ భక్తికి మెచ్చుకునైనా మీకు ప్రసాద రూపంలో మంచి స్ఫూర్తిదాయకమైన ఇస్తాను, ఒక రాముడు గారి విగ్రహం ఒక రావణాసుడి విగ్రహం ఇస్తాను, పట్టుకెళ్ళండి, ఎవరు తోచింది వాళ్ళు పట్టుకెళ్ళండి అన్నారు. వీళ్ళంతని 10 రోజులు రామాయణం విన్నా, ఈ తండ్రి గారికి అనిపించేసి రావణాసుడి విగ్రహం ఎవరైనా పట్టుకెళ్తారా, ఈ చెప్పి చెప్పి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యింది కోసం అంటున్నారు. సరే అందరూ లైన్లో నిలబడ్డారు, వెళ్ళిపోతే వెళ్ళిపోతే అందరూ రావణాసుడి విగ్రహం పట్టుకుపోతున్నారు. ఇంకా అది వెండిది, ఈ కర్రది అంట మాయ ప్రభావం అంటే ఏంటి విన్న వ్యవహారం వ్యవహారం. ఎన్ని వినండి మాయ మాయ ప్రభావం అంటే మాయ అంటే తెలిస్తే ఉండనిది, తెలియకపోతే ఉండేది మాయ. అంతే తెలుసుకుంటూ ఉంటే మాయ దాకా చాలా సంతోషం అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.